ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పరిశీలించారు మంత్రులు. ఆవిష్కరణ తర్వాత నిర్వహించే సభకు లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విగ్రహావిష్కరణకు అతిథిగా హాజరయ్యేందుకు అంబేద్కర్ మనుమడు రాజరత్న అంబేద్కర్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని రేపు మధ్యాహ్నం ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత అక్కడే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సభకు వివిధ అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన వారితో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా అంబేద్కర్ మనుమడు రాజరత్న అంబేద్కర్ హాజరవుతున్నారు. అంబేద్కర్ ఆవిష్కరణ తర్వాత ఏర్పాటు చేయబోయే సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఘనంగా నివాళులర్పించేందుకు భారీ పూలమాల, హెలికాప్టర్తో పూల జల్లు కురిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ ఏర్పాట్లకు సంబంధించిన పనులను 4 డిపార్ట్మెంట్లకు అప్పగించారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, క్రౌడ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, ఎంట్రీ ఎగ్జిట్ కు సంబంధించిన బాధ్యతలు పోలీస్ డిపార్ట్మెంట్ కు అప్పగించారు. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుద్ధిస్టు ప్రార్థనలు, ఫోటోస్ డిస్ప్లే అరేంజ్ చేయనున్నారు. బారికేడ్లు, లైటింగ్, విఐపీల ఎంట్రీని చీఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూడనుంది. ఐఎన్పీఆర్ ఆధ్వర్యంలో వచ్చిన జనాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా బాధ్యతలు అప్పజెప్పారు. ట్యాంక్ బండ్ ఎదురుగా ఎన్టీఆర్ గార్డెన్ పక్కన దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది ప్రభుత్వం. 46 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 11 ఎకరాల 4 గుంటల స్థలంలో 146 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. విగ్రహం కోసం 155 టన్నుల స్టీల్, 111 టన్నుల కంచు వాడారు. విగ్రహం కోటింగ్ కోసం పాలీయురేథీన్ పాలిషింగ్ వినియోగించారు. విగ్రహం ఏర్పాటు చేసిన బేస్మెంట్ లో మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్స్, కాన్ఫరెన్స్ హాల్ ఉండనున్నాయి. ఈ బేస్మెంట్ ను ఢిల్లీలోని పార్లమెంట్ ఆకృతిలో నిర్మించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభతో ట్యాంక్ బండ్ ఏరియాలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్క్ తో పాటు తెలుగుతల్లి జంక్షన్ల మధ్య వాహనాలను అనుమతించారు. ఖైరతాబాద్, పంచాగుట్ట, సోమాజీగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను వివి విగ్రహం వద్ద షాదన్ నిరంకారి వైపు మళ్లిస్తారు. ట్యాంక్ బండ్ నుంచి పీవీఎన్ మార్క్ వైపు వెళ్లే వాహనాలను సోనాబాయి మజీద్ నుంచి రాణిగంజ్ వైపు డైవర్ట్ చేస్తారు. రసూల్పుర, మినిస్టర్ రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వారిని నల్లగుట్ట జంక్షన్ దగ్గర రాణిగంజ్ వైపు దారి మళ్లిస్తారు. ట్యాంక్ బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్క్ వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్కు వాహనాలను అనుమతించారు. వారిని తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇక్బాల్ మీనార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్, గణేష్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోటరీకి వాహనాలను అనుమతించారు. వారిని రాజ్దూత్ లైన్ వైపు డైవర్ట్ చేస్తారు. మొత్తంగా ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగుతల్లి సిగ్నళ్ల దగ్గర భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న పార్కులు రేపు క్లోజ్ కానున్నాయి. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, జలవిహార్, సంజీవయ్య పార్కులతో పాటు ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్ మూసివేయనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. సిటీలో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా సాయంత్రం భారీ వర్షం పడింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి సిటీ కాలేజ్ దగ్గర భారీ చెట్టు కింద పడింది. దీంతో 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో 3 రోజులు వర్షాలుంటాయని తెలిపింది వాతావరణ శాఖ. సిటీలో పలు చోట్ల భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ దంచుకుంటగా సాయంత్రానికి వర్షం కురిసింది. మీర్పేట్, చంద్రాయనగుట్ట, ఫలక్నుమా, చత్రినాక, శాలిబండ తదితర ప్రాంతాల్లో వాన పడింది. కొత్తపేట్, చైతన్యపురి, దిల్షుక్ నగర్, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. అటు రాజేంద్ర నగర్ డీసీపీ కార్యాలయం సమీపంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న సిటీ జనం సాయంత్రం కురిసిన వర్షంతో రిలాక్స్ అయ్యారు.
आर्मी की तरफ से पोस्टेड हूँ। हमारे यहाँ पे शाम को 5 बजे मौसम खराब हुआ, आसमानी बिजली गिरी नारियल के पेड़ के ऊपर। उस टाइम ऑफिस का सारा मतलब सिस्टम और हमारा पेड़ मतलब नारियल का जो पेड़ है, हमने कम से कम काफ़ी सालों से यहाँ पे है, वो पेड़ मतलब जल के खराब हुआ और वो पूरा पेड़ के नीचे मतलब ऊपर के पत्ते हुआ सारा नारियल गिर के खराब हो गया। సిటీ కాలేజ్ సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురవడంతో సిటీ కాలేజ్ ముందున్న భారీ చెట్టు కింద పడింది. దీంతో అటుగా వెళ్తున్న బైకులు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తర్వాత వాహనాల రాకపోకలను మళ్లించి చెట్టును తొలగించారు. ఈదురుగాలులకు చెట్టు కింద పడడంతో 2 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. విండీస్ కంటిన్యూటీతో రాష్ట్రంలో చెదురుముదురు వర్షాలు ఉంటూనే పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరే అవకాశాలున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. సమ్మర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైం రెయిన్ఫాల్స్ అవి వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2-3 రోజుల్లో వాతావరణ మార్పులు అనేవి ఉంటాయి. ప్రస్తుతానికి ఈరోజు రేపు కొన్ని చోట్ల ఈ ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీ సెల్సియస్ పైనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 1-2 చోట్ల 43-44 కూడా ఉత్తర పశ్చిమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే తూర్పు జిల్లాల్లో ఖమ్మం, భద్రాద్రి, అట్లానే ఇటువైపు చూసుకుని జయశంకర్, భూపాలపల్లి, మూలు ఆ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా 14వ తారీఖున కూడా ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 40 డిగ్రీ సెల్సియస్ పైనే 43-44 వరకు కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు 2-3 రోజుల్లో 3-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రోజ్గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. సికింద్రాబాద్లో జరిగిన ఈ ప్రోగ్రాంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, ఎంప్లాయీస్ సహా పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. జాతీయ విద్యా విధానంలో మార్పు, సాంకేతికత, సృజనాత్మకత, ఎంటర్ప్రెన్యూర్లకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లోని రైల్వే కళారంగ వేదికగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. యువశక్తి సామర్థ్యాలను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎడ్యుకేషన్ పాలసీలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. నేను 10th లో కష్టపడి నాకు యాక్చువల్గా వచ్చింది ఈ జాబ్ వచ్చింది 10th మెరిట్ పైన. సో 10th లో చాలా బాగా కష్టపడ్డాము, అప్పుడు 10 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేశారు మాకు. సో తర్వాత 10th లో 10 పాయింట్స్ వచ్చాయి కదని చాలా ఎంజాయ్కి దిగబడిపోయాను. ఇంటర్ బీటెక్ లైట్ తీసుకున్నా, తర్వాత అయ్యా బాబోయ్ జాబ్ ఎట్లా రాబోయ్ అనుకున్నా, మస్తు టెన్షన్లో ఫికర్లో పడిండే. కానీ లక్కీగా 10th మెరిట్ పైన అప్పటి కష్టం ఎక్కడ పోలేదు. సో స్టూడెంట్స్ డోంట్ వరీ, కష్టపడ్డది ఎంత కష్టపడ్డా ఎప్పుడో ఒక దగ్గర వస్తానికి ఐఎమ్ ద ఎగ్జాంపుల్. సో 10th లో కష్టపడడానికి నాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జైటింగ్ టు వర్క్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు పోస్టింగ్ వచ్చేసి రావిరాల ఇబ్రహీంపట్నం. ఇది సపరేట్ ఎగ్జామ్ ఏం లేదు, 10th మెరిట్ బేస్ పైన నుండి సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, 10th మెరిట్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది మూమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టామని ఇదివరకు చాలా ఎగ్జామ్స్ రాసాం, కానీ ఇప్పుడు వచ్చింది చాలా హ్యాపీ. ఎగ్జామ్ అయితే 3 స్టేజెస్లో కండక్ట్ చేశారు. ఫస్ట్ స్టేజ్ 2021లో, సెకండ్ స్టేజ్ 2022లో, ఇప్పుడు ఫైనల్లీ ప్లేస్మెంట్ అయిపోయింది. థర్డ్ స్టేజ్లో మెడికల్ టెస్ట్ పెట్టారు, అన్నీ అయిపోయాక ఇప్పుడు మొత్తం అలాట్మెంట్ అయిపోయింది. ఇంతకుముందు రైల్వే రాసాము, ఎస్ఎస్సీ రాసాము, స్టేట్ గవర్నమెంట్ కూడా రాసాము. ప్రస్తుతం అయితే రైల్వేలో టీసీ వచ్చింది. హ్యాపీ ఫీలింగ్, హ్యాపీ. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా రాసాం, అన్నీ దగ్గర దగ్గర చెల్లాయి. రీసెంట్గా మనకు పేపర్ లీక్స్ అందులో కూడా రాసాము, అవి కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఏం చేయలేము, కానీ ఇదైతే వచ్చింది ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే చాలా హ్యాపీ. ఈ జాబ్ ఎక్కి మళ్ళీ మనకు ఇంకా కావాల్సినవి, ఇంకా యూపీఎస్సీ అలా కూడా టార్గెట్ ఇద్దామని అనుకుంటున్నాం. రోజ్గార్ మేళా ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నామంటున్నారు అభ్యర్థులు. నియామకాలు సాధించేందుకు ప్రోత్సాహాన్ని అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ పరీక్షలు రాయాలంటేనే భయపడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పారదర్శకంగా పరీక్షలను నిర్వహించడమే కాకుండా పోస్టుల భర్తీ వేగంగా జరుగుతుండడం గర్వంగా ఉందంటున్నారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే జాబ్స్ ప్రిపేర్ అవుతే ఎగ్జాక్ట్గా జాబ్ వచ్చేస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే డిలే ఉండదు ఎక్కువ. చాలా
దీంట్లో లీకేజ్ కానీ అలాంటివి ఏమీ జరగవు, అలాంటివి ఇదైతే చాలా బాగుంది ఈ ప్రాసెస్. నాకు పోస్టింగ్ సంగారెడ్డి డివిజన్లో కామ్కోలే సబ్ ఆఫీస్లో లోనికుర్ద్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను 2015లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్లో టాపర్గా నిలవడం జరిగింది. సో నేను అప్పుడు పడిన కష్టానికి నాకు ఇప్పుడు ఫలితం దక్కింది నేను అప్లై చేయడం వల్ల. సో బేస్డ్ ఆన్ మై 10th స్టాండర్డ్ ఐ హవ్ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు దిస్ పోస్ట్ ఆఫీస్ యాజ్ అ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. 100% సెంట్రల్ గవర్నమెంట్ అండి, ఎందుకంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే లీకేజెస్ అనేవి నడుస్తున్నాయి, ఇప్పుడు ట్రెండ్ అదే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంటంటే బయోమెట్రిక్ ఫోటోస్ ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మనం ఏంటంటే స్కామ్ చేయడానికి అస్సలు వీలు లేకుండా ఉంది. అవుట్సోర్సింగ్ అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. సో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది. రైల్వే ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు, వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కరెక్ట్ పర్సనా కాదా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళందరినీ సైడ్కి పెట్టి తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ. సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉంది. సో అందుకే ఇంతవరకు నేను స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏం రాయలేదు, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రాశాను. సో ఇదే వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 10 లక్షల మందికి ఏడాదిలోపే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఈ సంఖ్య 12 లక్షలకు పెరిగింది. వారందరికీ నిర్దేశించిన సమయంలో ఉద్యోగాలు అందజేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్తో పాటు రైల్వే అధికారులు, డిఫెన్స్, పోస్టల్, ఫైనాన్షియల్. హాస్టల్లో వసతులు సరిగా లేవన్నారు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్. రంగారెడ్డి జిల్లా నాగోల్లోని గిరిజన హాస్టల్ను ఆయన పరిశీలించారు. గిరిజన వసతి గృహంలో దుర్భర పరిస్థితులున్నాయని మండిపడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరన్నారు. పాత బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. సార్ బతకలేకపోతున్నాం, మాకు ఇబ్బంది అవుతుంది. వెనకాల చూసే హాస్టల్లో బాత్రూమ్లు లేవు, టాయిలెట్ పోవడానికి సరైన సదుపాయాలు లేవు. ఎక్కడ చూసినా ఎక్కడిదక్కడ మురికి గుంటలాగా ఉంది. కనీసం దీంట్లో కనీసం వర్కర్స్ కూడా లేరంట. వర్కర్ ఇద్దరు ఉంటారంట, ఎప్పుడో ఒకసారి మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వండుతారంట. మార్నింగ్ టిఫిన్ వండుతారు, సాయంకాలం భోజనం, మధ్యాహ్నం భోజనం కూడా లేదంట. భోజన సదుపాయాలు చెప్తే వాళ్ళు అడిగితే మాకు ఇచ్చేది ఏం లేదు సార్, అంతకుముందు ఏదో మెనూ ఇచ్చారంట. కానీ ఈ మెనూ చూస్తే మెనూ కార్డ్ కూడా లేదు, ఇక్కడ నోటీస్ బోర్డు కూడా లేదు. అంటే హాస్టళ్లలో ఏముంది ఏందనేది తెలియకుండానే బతుకుతున్నారు వీళ్ళు. దొడ్డు బియ్యంతో దాంట్లో కూడా పురుగులు రాళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఒకటే పప్పు పెడతారంట, ఉదయం సాయంకాలం పప్పే, ఇంకేం లేదని మాట్లాడుతున్నారు. ఇక లోపల హాస్టల్ లోపల పోతే మనిషి అయితే బతకలేడండి, మనిషి అయితే బతకలేడు. నిజంగా ఆ వార్డను ఈ డిడిడబ్ల్యూ అంతగానో మనకి బంగారు తెలంగాణ అని బరంగారు బిడ్డలు మొత్తం ఎస్టీ ఎస్సీ హాస్టల్ అన్నీ సూపర్ అయినాయని చెప్పేసి ఈ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ చెప్తుంది కదా. ఒక్కరోజు కేసీఆర్ కనుక ఇంట వస్తే మా పిల్లల బతుకుల ప్లేస్లో అలా కూర్చోవాలి. ఎంత సిగ్గుచేటు, ట్విట్టర్ మంది ఎన్ని మాటలు మాట్లాడుతుంటాడు కదా. ఓ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నువ్వు ఏడున్నావు, ఏడున్నావు చూడు. విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఇక్కడనే లోకల్లో తిరుగుతుంటావు కదా. మా ఎస్టీ బిడ్డల బాధలు చూడు, ఎస్టీ బాటలు చూసినా కానీ మాట్లాడు. ఈ హాస్టల్ పరిస్థితి చూస్తే కూలిపోవడానికి రెడీగా ఉంది. కనీసం సదుపాయాలు లేవు, ఒక బెడ్ లేదు, కనీసం ఒక సబ్బు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు. ఇంత దారుణమైన దుస్థితిలో ఉందంటే ఎవరికి వాళ్ళే తుడుచుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ఊడ్చుకుంటున్నారంట. రూమ్లు ఇంత దారుణంగా ఉంది, చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము ఇప్పుడు దీని గురించి ఇది చూశాను, ఇంకా నాకు కొంచెం బాధ అనిపించింది. ప్రతి హాస్టల్ విజిట్ చేస్తాం, ప్రతి చోట తిరుగుతాం. ఈ రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్న ప్రతి హాస్టల్ విజిట్ చేస్తాం. ఇక్కడ హాస్టల్ ఏం లేవు సార్, మాకు అన్నీ అంటే క్యారమ్ బోర్డ్స్ అవి గేమ్స్ కూడా వస్తాయి, అవి కూడా రావు. సబ్బులు లేవు, ఏం లేవు, బెడ్షీట్ లేవు, బెడ్డులు కూడా లేవు సార్. ఒక్కొక్కసారి పండుకుందాం అంటే నైట్ అంతా నిద్ర రాదు, దోమలు గుర్తాయి సార్. ఇంకా బాత్రూమ్స్ అయితే ఇక చెప్పలేను సార్, అవి మరి ఘోరంగా ఉంటాయి. స్నానం చేయాలంటే ఒక్కొక్క రోజు అట్లనే ఉంటాం. ఈ రూమ్ని నీట్నెస్గా ఉంచే వాళ్ళు లేరు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు. ఈ హాస్టల్ అంతా కూడా బిల్డింగ్లు కూలిపోయే బిల్డింగ్ విధంగా అనేక విధాలుగా ట్రై చేసినప్పుడు కూడా ఈ హాస్టల్ మారట్లేదు. సార్లు వార్డెన్ సార్కి చెప్పినాము, ఎంతోమందికి చెప్పినప్పటికీ కూడా మా బతుకులు మారట్లేదు. మేము హాస్టల్ ప్రతి మూలలో ఉన్నటువంటి డస్ట్ని తీయడానికి ఎంతోసార్లు ప్రయత్నం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ఖాన్పేట గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఫ్లెక్సీల వివాదం ఏర్పడింది. గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను బీజేపీ సర్పంచ్ వర్గీయులు తొలగించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రూప్ఖాన్పేట గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. ప్రభుత్వం నుంచి గ్రామానికి వచ్చిన నిధుల వివరాలతో గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఫ్లెక్సీలో రాసిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ సర్పంచ్. పల్లెపాట కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు గ్రామాన పల్లెపాట అనే కార్యక్రమం తీసుకుని రావడం జరుగుతుంది. మా గ్రామానికి కూడా రావడం జరిగింది. ఆ యొక్క ఈ కార్యక్రమంలో ఆయన ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది. ఏమంటే ఈ కేంద్ర అంటే ఈ యొక్క నిధులన్నీ కూడా రాష్ట్రం ఇచ్చిన దాంట్లో నేనే ఇచ్చిన దాంట్లో కూడా ఆయన ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది.
మా గ్రామానికి 50 లక్షలు 60 లక్షలు అంటే ఉపాధి హామీ యొక్క కూలీల యొక్క ఈ లేబర్ కింద ఎంత పని దినాలయ్యో ఆయన 50-60 లక్షలు రావాల్సింది మన గ్రామానికి. కానీ అవన్నీ కట్ చేసి మా గ్రామానికి 5 లక్షలకు 10 లక్షలు పెట్టడం జరిగింది. అంటే 40-50 లక్షలు మా గ్రామానికి లాస్ చేయడం జరిగింది. మా యొక్క చెక్కులు మా చెక్కులు ఎస్టోకపోతే మిగతా సర్పంచ్లు 2 రోజులు మీకు టోకెన్ నెంబర్ ఇస్తే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క సర్పంచ్కి నేలైనా కూడా టోకెన్ రాని పరిస్థితిలో ఉన్నది. హరితహారం విధంగా ఎన్ఆర్జిఎస్ నిధులే, కేంద్రం నిధులు, మొత్తం కేంద్రం నిధులే, రాష్ట్ర నిధులు రూపాయి పైసా లేదు. పల్లె ప్రకృతి మనం కూడా కేంద్రందే రాష్ట్రంది ఏం లేదు. మన స్థానిక ఉన్న ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు. ఏమంటారు నువ్వు చేయదు అంటే అంటాడు. అరే మేము ఎట్లా చేయదు, నువ్వెవరు చేయను అంటాడు. నేను గ్రామ ప్రథమ పౌరుని, ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిని, స్థానిక ఎంపీడీసీ గారికి, స్థానిక టీఆర్ఎస్ నాయకునికి సమాచారం ఏమైనా జరిగింది ఇచ్చి తీసినాం. ఇవ్వాలన్నా తీయాలన్నా వద్దంటే తీయమన్నదిగా తీసినాం.